అల్లూరు ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బూసిపుట్టు, జామిగూడ, గిన్నెలకోట, కొమ్మడ ప్రాంతాలలో అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. గత 3 రోజుల క్రితం జామిగూడ గుంచివాడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వివిధ పత్రికల్లో, టీవీల్లో వచ్చిన కథనానికి స్పందిస్తూ నేరుగా ప్రాంతానికి చేరుకుని గిరిజనులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక పక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో వెళ్లరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎలాగైనా గ్రామాన్ని చేరుకుని సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వర్షాకాలం కావడం, రోడ్డు బాగోలేనప్పటికీ కాలినడకన వెళ్లి అతి కష్టం మీద చేరుకుని జామిగూడ, గుంజివాడ గడ్డలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి స్వయాన ఆయనే గడ్డకు దిగి తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నినాదాలతో డిమాండ్ చేశారు. బూసిపుట్లో ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలి. జామగూడ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలి. జామగూడ గుంజివాడ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలి. గిరిజన సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేయాలి. బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేయాలి. బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేయాలి. కోటలో వెంటనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. కోటలో వెంటనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. బూసిపుట్లో వెంటనే ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. బూసిపుట్లో ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలి. జామగూడ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలి. జామగూడ గుంజివాడ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలి. గిరిజన సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆదివాసీ సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే ఈ పెదబైలు ముంచెంపుట్టు అనుసంధానం చేస్తూ ఈ జామగూడ గుంజివాడ ఈ నది ఏదైతే ఉందో ఈ నది ప్రవాహం ప్రతి వర్షాకాలంలో చాలా తారస్థాయికి చేరుకొని పదుల సంఖ్యలో, 100 సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనందరికి తెలిసిందే. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గత 30-40 సంవత్సరాలుగా కూడా ఇక్కడ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులు, గిరిజనులు అందరూ కూడా డిమాండ్ చేసుకోకుండా ప్రభుత్వాలు ఈరోజు కనీసం బ్రిడ్జ్ అనే ఏర్పాటు చేయకుండా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడానికి ముఖ్య కారకంగా ఈరోజు ఉంది. అయితే ఈ జామగూడ కానీ, గిన్నెలకోట కానీ, తారాబు కానీ ఈ బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రిడ్జిలను కూడా వెంటనే నిర్మాణం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము చెప్తున్నాం, పిల్లలు బడులకు వెళ్ళాలన్నా, లేకపోతే మామూలుగా ఉండే వాళ్ళ పనులకు వెళ్ళాలన్నా, ఎన్ఆర్జీఎస్ పనులకు వెళ్ళాలన్నా, లేకపోతే పొలం పనులకు వెళ్ళాలన్నా సరే ఈ వర్షాకాలం వచ్చినప్పుడు చాలా అస్తవ్యస్తంగా తయారయ్యి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా డిప్పలు కట్టుకొని ఈ నది దాటేయడానికి అవకాశం ఉంది. తప్పితే కానీ సామాన్యంగా ఈ నది ప్రవాహానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఈ డిప్పలు కట్టుకొని నది ప్రవాహాన్ని మనం ఈదుకుంటూ వెళ్లే పరిస్థితి. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ఆంధ్ర వరుస బోర్డర్లో ఉండేటువంటి గుంజివాడ కానీ, జామగూడ కానీ, తారాబు కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి గిన్నెలకోట కానీ ఈ బ్రిడ్జ్లన్నిటి కూడా వెంటనే నిర్మాణం చేయాలి. అంతేకాకుండా దగ్గరలో ఉన్న సంత జరుగుతుంది, ఆ సంతలో కూడా కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు. వర్షాకాలం వస్తే కనీసం సంత కూడా చేయలేని పరిస్థితి. సుమారుగా 200 గ్రామాలు పైచీలు గ్రామాలు ఈ 3-4 పంచాయతీలు అనుసంధానం చేసుకుని అక్కడ సంత చేసుకుంటారు. అయినా సరే అక్కడ పట్టించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మేము వెంటనే ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తున్నాం, అక్కడ ఏదైతే సంత చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక షెడ్లు కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక వ్యవస్థ, ఒక మనకు అంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అన్ని విధాలుగా కూడా సదుపాయాలు కలిగించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, కొత్తగా కరోనా వచ్చింది అని టైఫాయిడ్ కానీ, జాండీస్ కానీ, అదేవిధంగా డెంగ్యూ కానీ ఇలాంటి అనేక. అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు ఏదైతే పనులకు వెళ్ళినా సరే, చిన్న పాము కాటేసినా సరే, ఏం చేసినా సరే కనీసం వైద్య సదుపాయం అనేది అందటం లేదు. సకాలంలో వైద్య సదుపాయం అందక చాలా మంది గిరిజనులు ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీల్లో 10 పంచాయతీలకు అనుసంధానంగా ఉండేది అక్కడ కుమ్డా కానీ, రూడకోట కానీ, ఈ దగ్గరలో ఉన్నటువంటి బూసిపుట్లో ఉన్నటువంటి జామగూడ ఇవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మంది సమయానికి వైద్య సదుపాయం వెంటనే పిహెచ్సి కూడా అక్కడ ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే మేము అడిగేది కూడా ఏదైతే మనకు గిరిజనులకి సప్లై నిధులు ఉంటాయి, ఆ సప్లై నిధులు మనకి ఏర్పాటు చేయండి. ఈ బ్రిడ్జ్లు అయితేనేమి, షెడ్లు అయితేనేమి, పిహెచ్లు అయితేనేమి, ఆ సప్లై నిధుల నుంచే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతే, అది కాకుండా మైదాన ప్రాంతాలకి గిరిజన